దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనం. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలో ఆ పై వచనంలో చెప్తున్నాడు. 9వ వచనం 3వ లైన్లో, ఇతరులను బాధ పెట్టుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన వానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల అప్పుడు ఈ వాగ్దానం నెరవేరింది. ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను వ్యాఖ్యానం చేస్తాను. ఇతరులను బాధించడం మానేయాలి. మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన వల్ల ఎవరూ బాధపడకూడదు. ఎవరినైనా మనం సంతోష పెట్టడానికే ప్రయత్నం చేయాలి, కానీ మనం ఎవ్వరూ మన గురించి బాధపడకూడదు. అలా అందరూ కోరుకోవాలి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అంధకారం కూడా మధ్యాహ్నం వలె ఉండాలంటే, ఎంత భయంకరమైన అంధకారంలో నీవు ఉన్నా సరే అక్కడ దేవుడు అప్పటికప్పుడు మధ్యాహ్నం వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత ప్రకాశవంతంగా, అంత ఆశీర్వాదకరంగా మీకు ఉండాలంటే దేవుడు చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన మీ జీవితాల పట్ల అలా చేయాలంటే మనం ఎలా ఉండాలంటే, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు అందరినీ సంతోషపెట్టాలి. సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఎవరు బాధపడకూడదు. అది మనం కోరుకోవాలి. అలా జాగ్రత్త పడాలి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది, వేలు పెట్టి చూపి తిరస్కరించటం మానేయాలి. ఎవరిని వేలు పెట్టి చూపి నువ్వు అలాంటివి నువ్వు ఎలాంటివి నువ్వు అట్లాంటి దాన్ని ఎట్లాంటి దాన్ని అంటూ ఎవరిని తిరస్కరించకూడదు. ఎవరికి ఎవరిని వేలు పెట్టి ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని తిరస్కరించకూడదు. అలా చేయటం మానేయాలి. మానవ నైజం ఏంటంటే, ఎప్పుడు ఇతరులని వేలు పెట్టి చూపించి వాళ్ళు అలాంటోళ్ళు వీళ్ళు ఇలాంటోళ్ళు అనుకోవటం అది ఇష్టం. అయితే అలాంటి పనులు మనం మానేయాలి. మన దేవుడు అంధకారమైన పరిస్థితుల చుట్టూ అలుముకున్న అక్కడ కూడా మధ్యాహ్నం లాంటి కాంతి కాంతివంతంగా మనల్ని ఉంచాలంటే మనం ఇలా ఉండాలి. ఎవరిని వేలు పెట్టి చూపి ఎవరిని తిరస్కరించకూడదు. మూడవది, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం మానేయాలి. ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిలో చెడుతనం మనకు కనపడింది, ఆ చెడుతనం గురించి మాట్లాడటం మానేయండి. ఒక వ్యక్తిలో మంచి ఉంది, మంచి గురించి మాట్లాడుకోండి. కానీ ఏ వ్యక్తిలోని చెడుతనం గురించి మనం మాట్లాడుకోవద్దు. చెడు అనే దాని గురించి మాట్లాడటం మనం మానేద్దాం. మనిషిలో ఎప్పుడు మంచి చెడులు ఉంటాయి, ప్రతి మనిషిలో. కానీ మనిషికి ఏది ఇష్టమంటే ఆ మనిషి యొక్క మంచితనం గురించి మాట్లాడుకోవడం తక్కువ, ఆ మనిషిలో ఉన్న చెడు ఏదన్నా ఉంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కథలు కథలుగా. దానివల్ల మనకు ఒరిగేది ఏంటో నాకు అర్థం కాదు. మంచి వాళ్ళు ఎప్పుడు మంచి వాటి గురించే మాట్లాడుకుంటారు. మరి ఈరోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో అంధకారం వచ్చినా అది కూడా మీకు మధ్యాహ్నంలాగా దేవుడు మార్చాలంటే, ఎవరి గురించి మాట్లాడినా వారిలోని మంచి గురించే మాట్లాడుకున్నాం. వారి ఏదైనా చెడు ఉంటే అది పక్కన నెట్టేద్దాం. ఎవరైనా దాని గురించి ఎత్తినా అది వదిలేసేయండి. అవి గురించి వాటి గురించి మనం మాట్లాడకూడదు, దాన్ని వదిలేసేయండి. చెడు గురించి మాట్లాడుకునే స్థలంలో మీరు కూర్చోవద్దు, చెడు గురించి మాట్లాడుకోవద్దు. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఇక తర్వాత అంటున్నాడు, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి. ఎవరైనా మీ దగ్గర మీరు ఏదైనా తింటున్నారు, మీ దగ్గర ఎవరైనా ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉండగా మీరు తినేయద్దు, వాళ్ళు చూస్తూ ఉండగా మీరు తాగేయద్దు. ఏదైనా ఆశించిన వాడు మీ ముందు ఉన్నప్పుడు ఆ ఆశించిన వానికి ఆ ఆశ తీర్చాలి. ఆ ఆశ తీర్చాలి. మనం తింటూ వారికి కూడా మనం పెట్టాలి. మనం అనుభవిస్తూ వారికి కూడా మనం అది అనుభవించేటట్టు చేయాలి. ఆశించిన దానిని ఆకలి కొనడం వానికి మనం ఇవ్వాలి. అలా కాకుండా మనం ఇవ్వకుండా మనమే తింటే అది మనకు ఆశీర్వాదం కాదు. మన దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చడం కష్టం. ఇంకొక మాట అంటున్నాడు, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల. మనం ఎవరితోనైనా పని చేయించుకున్నాం, అది ఏ పనైనా కానివ్వండి, ఎవరితోనైనా పని చేయించుకుంటే వాళ్ళతో ముందే మనం మాట్లాడుకొని తృప్తిపరిచి అవసరమైతే ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చి పంపిస్తే వాళ్ళు తృప్తిగా వెళ్తారు మన దగ్గర నుండి. అంతేగాని వారికి ఇచ్చే దాంట్లో మనం దాన్ని గీసి
మనం దాంట్లో మనం తగ్గించి మనం ఇవ్వటం వల్ల వాళ్ళు మన దగ్గర నుండి బాధపడుతూ వెళ్తారు. అది మనకు శాపమైంది. మన దగ్గర ఏ పని చేసినా, అది ఏ పనైనా కానీ, వాళ్ళు ఆశించిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి పంపిస్తే వాళ్ళు ఆనందపడతారు. అది మనకు ఆశీర్వాదమైంది. కనుక ఇలాంటి పనులు చేసేవారికి ఏం చేయకూడదో మనం విన్నాం, ఏం చేయాలో మనం విన్నాం. అలా ఉంటే అప్పుడు మనకేం జరిగిద్దంట, చీకటి నీకు వెలుగుగా ప్రకాశిస్తుంది. అంటే చీకటిలో కూడా మన వెలుగు ప్రకాశిస్తుంది, చీకటిలో కూడా వెలుగు ప్రకాశించే పరిస్థితులు దేవుడు తెస్తాడు. అంధకారం, భయంకరమైన అంధకారం అంటే చీకటి వేరు, అంధకారం అంటే దానికి 10 times అనమాట. కంట్లో పొడి చేస్తున్నా సరే కనపడినంత చీకటి, దాన్ని అంధకారం అంటాడు. అలాంటి అంధకార పరిస్థితుల్లో ఉన్న మధ్యాహ్నం వలె ఉంటుంది. మధ్యాహ్నం అంటే చూడలేనంత కాంతి. పగటి వెలుగు వెలుగు, పగటి వెలుగు వేరు, మధ్యాహ్నపు వెలుగు వేరు. అలాంటి అంత ప్రకాశవంతంగా దేవుడు మన జీవితాలను మారుస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి జీవితం, మనలో ప్రతి వ్యక్తి జీవితం ఇలాంటి మధ్యాహ్న కాలపు కాంతిగా మనందరి జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమెన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అంధకారమైన పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నపు ప్రకాశం వంటి ప్రకాశం మీరు జీవితాలకిచ్చి తృప్తిపరచమని కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లు ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.